సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే సో పిఆర్పిని ఎలా చేస్తారు సో పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకు బ్లడ్ డ్రా చేస్తాము ఎవరికైతే పిఆర్పి చేస్తామో వాళ్ళ నుంచి మనం ఒక 10 to 15 ml బ్లడ్ అనేది డ్రా చేస్తాము ఆ డ్రా చేసిన తర్వాత మనకు పిఆర్పి అనే స్పెషలైజ్డ్ ట్యూబ్స్ ఉంటాయి ఆ ట్యూబ్స్లో కలెక్ట్ చేసుకుంటాం ఆ ట్యూబ్స్లో కలెక్ట్ చేసిన తర్వాత వాటిని ఒక 10 to 15 minutes ఒక సెంట్రిఫ్యూజ్ మిషన్ ఉంటుంది ఆ మిషన్లో సెంట్రిఫ్యూజ్ చేస్తే బ్లడ్లో నుంచి ప్లేట్లెట్స్ అనేవి సపరేట్ అవుతాయి సో మనకు బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది అది మనకి ట్యూబ్లో కింద వచ్చేస్తుంది ప్లాస్మా అనేది ఎల్లో కలర్లో ఉంటుంది అది ట్యూబ్కి పైభాగంలో మనకి సపరేట్ అవుతుంది అన్నమాట ఆ ప్లాస్మాలో మనకు ప్లేట్లెట్స్ ఉంటాయి ఆ ప్లాస్మాలో కూడా డౌన్ 2 ml మాత్రమే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము పైన లేయర్ని ప్లేట్లెట్ పూర్ ప్లాస్మా అంటాము సో ఇది ఇలా కలెక్ట్ చేసిన తర్వాత సపరేట్ చేసిన ప్లాస్మాని మనం తర్వాత ఇంజెక్ట్ చేస్తాము స్కాల్ప్లో సో అవి రూట్స్ దగ్గర 2 ml డెప్త్లో పెన్సిలిన్ సిరంజెస్ మామూలుగా డయాబెటిక్ పేషెంట్స్ వేసుకుంటారు కదా సెల్ఫ్గా పుట్టే దగ్గర ఇంజెక్షన్స్ ఆ ఇంజెక్షన్స్ యూజ్ చేసి మనం స్కాల్ప్లో లైక్ తలలో మనకు రూట్స్ దగ్గర ఒక 2 ml డెప్త్లో ఇంజెక్ట్ చేస్తామన్నమాట సో ఈ ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది ఎలా హెయిర్ రీగ్రోత్ అవుతుంది అంటే సో మనం ఏవైతే ఆయిల్స్ సీరమ్స్ అప్లై చేస్తామో అవి స్కిన్ వరకే వెళ్తాయి రూట్స్ వరకు రీచ్ అవ్వవు సో మనం డైరెక్ట్గా ఇప్పుడు రూట్ దగ్గర ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి వాటికి అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట రూట్స్కి అలాగే వాటి సెల్స్ అనేది మల్టిప్లై అయిపోయి స్టిమ్యులేట్ అయిపోయి యాక్టివ్ అయిపోయి హెయిర్ అనేది రీగ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది అలాగే ఏవైతే వీక్గా ఉన్నాయో అవి కూడా స్ట్రాంగ్ అవుతాయి అంటే మనం ఫుడ్ని హెయిర్కి కావాల్సిన ఫుడ్ని డైరెక్ట్గా వాటికి రూట్ దగ్గర వరకు వెళ్ళి అందిస్తున్నాం అన్నమాట సో దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది ఫాలికల్స్ అనేవి స్ట్రెంగ్త్ అయిపోయి యాక్టివ్ అయిపోయి మనకి రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ పిఆర్పి చేయడం వల్ల అందరికీ రీగ్రోత్ వస్తుందా అంటే అన్ని సిచ్యువేషన్స్లోనూ అందరికీ రాదు సో వీటికి కూడా మనకు ఏ స్టేజెస్ వాళ్ళకి హెయిర్ ఫాల్ పిఆర్పి హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి అంటే మనకు మేల్ ప్యాటర్న్ బాల్నెస్ తీసుకుంటే మనకి 1 to 3 స్టేజెస్ వరకు మాత్రమే హెల్ప్ అవుతుంది ఈ దీనికి ఇప్పుడు మేల్ ప్యాటర్న్ బాల్నెస్కి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే జెనెటిక్ వంశపారంపర్యంగా వస్తుంది అది అలాగే మెయిన్ టెస్టోస్టెరోన్ హార్మోన్ అది దానివల్ల మనకు వస్తుంది కాబట్టి సో మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు పిఆర్పి అనేది చేసుకుంటే ఏవైతే ఫాల్ అవ్వడానికి వీక్ అయిపోయినా ఉంటాయో అవన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి తిరిగి రీగ్రోండ్ అవుతాయి తను ఫర్దర్గా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా మనం పోస్ట్ పోన్ కూడా చేసుకోవచ్చు సో థర్డ్ స్టేజ్ దాటిన తర్వాత మనకి 4th 5th స్టేజ్ నుంచి కూడా పిఆర్పి అనేది గ్రోత్ అనేది ఛాన్సెస్ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడం బెటర్ సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఈ పిఆర్పి అనేది మనం ఇవ్వాలి అప్పుడు ఎందుకు ఇవ్వాలి అంటే మనం కొత్తగా ప్లాన్ చేసిన రూట్స్ ఏవైతే ఉంటాయో వాటంతటా అవి గ్రో అవ్వవు సో లైక్ మనం ఇప్పుడు ప్లాంట్స్ వేస్తాము ప్లాంట్స్ నాటుతాము అవంతకు అవే గ్రో అవ్వవు కదా మళ్ళీ సమ్ ఎరువులు లాంటివి ఫర్టిలైజర్స్ వేస్తాం కాబట్టి అలా మనకు పిఆర్పి అనేది హెల్ప్ అవుతుంది సో పిఆర్పి మినిమం ఎన్ని సెషన్స్ తీసుకోవచ్చు సో పిఆర్పి అనేది మనకు హెయిర్ ఫాల్ ఇనిషియల్ స్టేజ్లో ఉందంటే ఒక 4 sessions తీసుకొని తర్వాత ఒక 2 sessions మెయింటెనెన్స్ సెషన్స్ అలా తీసుకోవాల్సి ఉంటుంది లేదు హెయిర్ ఫాల్ కొంచెం సివియర్గా ఉంది లైక్ డ్యామేజ్ అనేది కూడా ఎక్కువ జరిగింది అన్నప్పుడు మనకు ఒక 6 to 8 sessions అనేవి అవసరం అవుతాయి